అలాగే ఒకసారి రైతులను ఏదో రైతు కోటి కోటి బాగుండాలని చెప్పేసి మన స్నేహితుగా మరొకసారి రాజన్నని గుర్తు చేసుకుందాం, రాజన్న పరిపాలనని గుర్తు చేసుకుందాం. మరి ఆస్పర్ లాంటి చెరువులు మరి సంవత్సరం సరిగి చెరువులు నిండా నిండి రీచార్జ్ అవుతున్నామంటే ఇక రైతులను కిందకి ఆనందం మీకు ఏం కావాలని చెప్పేసి మన ఆస్పర్ ఉన్న రైతులందరికి నేను కోరుకుంటున్నా. ఈరోజు నేను పొలాన్ని వచ్చి ఈరోజు ఆంధ్ర నుంచి నేను వస్తుంటే అదేవిధంగా మొన్న విజయవాడకు పోతుంటే ఎంత ఆనందంగా ఉందంటే రైతులు సేద్యం చేసుకుంటూ పత్తి విత్తనాన్ని నాటుకుంటూ చూస్తుంటే చాలా అద్భుతంగా ఇది రాజ్యమప్ప అనేటట్ల ప్రతి రైతుల్లో ఈరోజు పొలాల్లో ఉండి ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఆనందమే మనకు కావాలి. మనందరం ఎప్పుడు మన జగన్నన్నకి తోడుగా ఉండి మనందరం ఆయనకి వెళ్ళ వేమలా దయ్యం మీద దయగలిసి అన్న ఆరోగ్యంగా ఉంది. అదే మన ఈరోజు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరొకసారి అందరూ గుర్తు చేసుకుంటూ ఈరోజు రాజన్న ఎక్కడున్నా కూడా ప్రతి బంధువుల్లో రాజన్న రాజన్న అని చెప్పి ముందు చెప్పిన వినబడుతుంది. కాబట్టి ఆ మహానుభావుడు ఎక్కడున్నా ఆయన కూడా ఆయన మనసు కూడా బాగుండాలి. అదేవిధంగా మరొకసారి రైతు దినోత్సవం ఇక్కడికి వచ్చిన ఆత్మీయ నుంచి అన్ని గ్రామాల నుంచి వచ్చిన ప్రతి రైతన్నలకు ప్రతి అన్నలకు తమ్ముళ్లకు అత్తలకు అందరికీ పేరు పేరు నా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా. మీ అమూల్యమైన సందేశానికి ధన్యవాదాలు సార్. డాక్టర్ వైఎస్ఆర్ రైతు దినోత్సవం సందర్భంగా కొంతమంది రైతులకు వ్యవసాయ ఉత్పాదకాలు మన మంత్రి వర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారు, కార్మిక ఉపాధి శిక్షణ మరియు కర్మాగారాల శాఖ మంత్రి వర్యులు శ్రీవాస్తవులతో పంపిణీ చేయవలసిందిగా కోరుతున్నాం. రైతు భరోసా గ్రంథాలయ పుస్తకాల ఆవిష్కరణ గౌరవ రాష్ట్రాలు ప్రాథమిక ఉపాధి శిక్షణ మరియు కర్మాగారాల శాఖ మంత్రి యువతి ప్రజలను గమనించుతున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ రైతు దినోత్సవ కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారు, కార్మిక ఉపాధి శిక్షణ మరియు కర్మాగారాల శాఖ మంత్రివర్యులు, ఇతర అధికారులు జ్యోతి ప్రజలను గమనించుతున్నారు. నారాయణ సాగర్ గారికి, అదేవిధంగా జేడి మేడం గారికి, అదేవిధంగా స్థానిక మన దాసుందర్ గారు, గారు మరి రైతులకు ఏక కార్యక్రమాన్ని దిగ్విజయంగా మనం జరిగించడానికి రాజశేఖర రెడ్డి విక్రమ్ దగ్గర ప్రయోజనాలు